క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై మూడవ శుక్రవారము నేను కొందరినైనను ఏ విధముగనైనా రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు కొరంతీయులకు రాసిన మొదటి లేఖ తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మరియు ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు మొదటి పఠనము పునిత గారు కొరెంతేలకు రాసిన లేఖ తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి పంతొమ్మిదవ వర వచనం వరకు మరియు ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడి తిని కనుక స్వార్థను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును ఈ పనిని నా అంతట నేనే చేసినచో ప్రతిఫలమును ఆశింపవచ్చును కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని చెప్పబడినదని అర్థము కనుక నాకు ప్రతిఫలము ఏమి సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నేను స్వతంత్రుడను ఎవరికి దాసుడను కాను కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికి నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలేనైతిని నైతిని కనుక నేను కొందరినైనను ఏ విధముగనైనా రక్షింపగలుగుటకుగాను గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్థ కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను పరుగు పందెమున అందరును పరిగెత్తుదురు కానీ వారిలో ఒకడు మాత్రమే బహుమతిని గెలుచుకొను ఇది మీకు తెలియను కదా కావున బహుమతిని అందుకొనున్నట్లు పరిగెత్తుడు పోటీలో పాల్గొననున్న క్రీడాకారుడు తనను తాను కఠిన శిక్షణకు లోబరుచుకొను అశాశ్వత మగు కిరీటమునకై వారు అట్లు చేయుదురు కానీ శాశ్వత దానికై మనము ఆ విధముగా చేయుదుము కనుక గమ్యము లేకుండా నేను పరిగిడుట లేదు గాలితో గృద్ధులాట వలె నేను పోరాడుట లేదు ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరమును నలుగగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సర్వశక్తి మంతుడవైన ప్రభు నీ సర్వశక్తి మంతుడవైన ప్రభు నీ మందిరము ఎంత మనోహరము ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు అంతట యేసు ఆ జనసమూహమును పచ్చిక బయళ్ళపై దీరి కూర్చుండు అని ఆజ్ఞాపించెను అప్పుడు ఆ జనులు నూరు నూరునూరుగా ఏబది ఏబదిగా దీరి కూర్చుండిరి ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను అందుకొని ఆకాశమువైపు కనులెత్తి కృతజ్ఞతా వందనములు సలిపి ఆశీర్వదించి తృంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను అట్లే ఆ రెండు చేపలను అందరకు వడ్డన చేయించెను అందరూ సంతృప్తిగా భుజించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక